హింసకు తావివ్వకుండా అహింసా మార్గంలో నడిచిన మహాత్మాగాంధీ, లాలూ బహదూర్ శాస్త్రి గార్ల జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని డిసిసి మాజీ అధ్యక్షులు పడాల వెంకటస్వామి, డిసిసి ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చేవెళ్లలో మహాత్మా గాంధీజీకి మాజీ ప్రధానమంత్రి లాలూ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాలు కులాలు ఒకటేనని మహాత్ముడు చాటి చెప్పారని తెలిపారు. మహాత్మా గాంధీజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గాంధీజీ ఆశయాలైన అహింస, సత్యం, ధర్మం మార్గాన్ని అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శర్వాలింగం, పాండు యాదవ్, బాలయ్య, శ్రీనివాస్, వెంకటేష్, దశరథు, నరసింహులు, సాయి వంశీగౌడ్, పెంటయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.